గురుగారు, ఈ మధ్య ఈ టోపీ మతం వాళ్ళంతా వచ్చి మీరు రాళ్ళను పూజిస్తున్నారు. ఈ రాళ్ళు, ఈ విగ్రహాలు తమను తాము రక్షించుకోలేవు. ఇప్పుడు నేను కరదీస్తాం కొడితే ఆ రాయి ఆ విగ్రహం తనను తాను రక్షించుకోలేదు, ఇక మిమ్మల్ని ఏమి రక్షిస్తుంది అని రకరకాలుగా మమ్మల్ని దూషిస్తూ ఉన్నారు. దీనికి మీ సమాధానం ఖచ్చితంగా చెప్పి తీరాల్సిందే. శిష్య, మంచి ప్రశ్న వేసావు. దీనికి చెంప పగిలే సమాధానం చెప్తాను చూడు. ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు చెప్పే సిద్ధాంతం ప్రకారమే ఏమిటి, ఏమవ్వాలి, దేవుడు అనే ఒక క్యారెక్టరు తనను తాను రక్షించుకోవాలి, ఇంకా భక్తులను కూడా రక్షించాలి. ఇవి రెండు రక్షణలు కలిగి ఉండాలి. అంటే ఆ దేవుడికి అవమానం జరిగినా, ఆ దేవుడి మీద దాడి జరిగినా మొట్టమొదట ఆయన తనను తాను రక్షించుకోవాలని వాళ్ళు చెప్తున్నారుగా. మరి వాళ్ళ దేవుడైన అల్లంకి ఈ లక్షణాలు ఉన్నాయో లేదో మనం ఒక్కసారి పరిశీలిద్దాం. ఎప్పుడో చరిత్రలో వెనకాల జరిగింది వదిలేసి ఈ మధ్య మన కళ్ళ ముందు జరిగేది మనం పరిశీలించినట్లయితే, గత 3-4 సంవత్సరాల క్రితం నుంచి ఫ్రాన్స్లో ప్రవక్త గారి మీద ఇంకా అల్లం గారి మీద రకరకాలైనటువంటి అత్యంత జుగుప్సాకరమైన కార్టూన్లు వేశారు. అలా కార్టూన్లు వేసిన వాళ్ళకి ఎటువంటి శాపాలు తగలలేదు, అల్లా యొక్క కోపము వాళ్ళ మీద రాలేదు. వాళ్ళందరూ పూర్తి ఆరోగ్యంతో ఇంకా వాళ్ళ వ్యాపారాలు అభివృద్ధి చెందాయి. వాళ్ళకి ఎటువంటి శిక్ష పడలేదు. నిజంగా వాళ్ళ దేవుడు అంత శక్తివంతమైన, వాళ్ళు చెప్పినట్టు నిజమైన దేవుడు శక్తివంతమైన దేవుడు అయితే వాళ్ళు ఎప్పుడైతే ఆయన్ని అవమానించారో అప్పుడే వాళ్ళ మీద ఆయన యొక్క ఉగ్రత వచ్చేయాలి కదా, రాలేదు. చివరికి ఇంకా మా దేవుడు ఏం చేయడం లేదు, మేమే ఏదో ఒకటి చెయ్యాలని వాళ్ళు ఆ కార్టూన్ వేసిన వాళ్ళని చంపేశారు. అంటే వాళ్ళ దేవుడు ఏం చేయలేకపోతేనే కదా వీళ్ళు పోయి ఏదో చేసి వచ్చారు అండి. అంటే దీన్ని బట్టి మొట్టమొదటి పాయింట్, వాళ్ళ దేవుడు తనను తాను రక్షించుకోలేకపోయాడు. సరే, ఇంకా రెండో పాయింట్, సరే తన భక్తులను రక్షించాడా అని చూస్తే మీరు క్రూసేడ్ల గురించి చదవండి. క్రైస్తవులందరూ కలిసి క్రూసేడ్లు అంటూ అనేక మంది ముస్లింలని దారుణంగా చంపారు. నగరాలనే తగలబెట్టారు, మసీదుల్ని పగలగొట్టారు, ముక్కలు ముక్కలు చేశారు, ఖురాన్ని తగలబెట్టారు, ఎన్ని అరాచకాలు చేయాలో అన్ని అరాచకాలు చేశారు. ఇంత జరిగినా తన యొక్క సొంత ప్రజలు భక్తులు రోజు 5 సార్లు నమాజు చదివే వాళ్ళని ఆ అల్లం దేవుడు ఎందుకు రక్షించలేకపోయాడు? ఫలానా దగ్గర ఒక్క దగ్గరైనా సరే ఏదో చిన్న సంఘటన జరిగి వాళ్ళని రక్షించాడనే దానికి ఎటువంటి చారిత్రక ఆధారాలు కానీ కనీసం అటువంటి కథలు కానీ ఒక్కటి కూడా ప్రచారంలో లేవు. సరే, ఇవన్నీ ఎందుకులే, వాళ్ళు ఎప్పుడు పోయి వస్తుంటారు కదా, మా పుణ్యక్షేత్రం మక్క అని మనం కాశీకి పోయి వచ్చినట్టు మనం అంటే ఏదో విగ్రహాలను పూజించుకుంటాం అందుకని కాశీకి పోయి వస్తాం, ఆడ ఏదో విగ్రహం ఉందని. మరి వాళ్ళు ఎందుకు ఆ మక్కాకి పోయి వస్తారు? దేవుడు, వాళ్ళ దేవుడు ఉండేది అక్కడ ఆకాశంలో కదా. సరే, ఆ మక్కాని, మక్క ఆ దేవుడి యొక్క సొంత ప్రదేశము అని మక్కాకి ఎన్నో మహిమలు ఉన్నాయని చెప్తారు. అందులో ఒక నల్ల రాయి ఉంది కాబా అని, రోజు ఉదయం లేస్తే దానికి 5 సార్లు మొక్కుతూ ఉంటారు. 1930 సంవత్సరంలో ఒక ముస్లిమే, ఇంకొక మతం వాడు కాదు, మరి ఎందుకు జరిగిందో ఏం జరిగిందో వచ్చి ఆ కాబాని, ఆడుండే ఆ మక్కాని పగలగొట్టి కాబాని ముక్కలు ముక్కలుగా చేసి తీసుకెళ్ళిపోయాడంట. 20 సంవత్సరాలు తన దగ్గరే పెట్టుకున్నాడంట. మరి అల్లా యొక్క అత్యంత ప్రీతిపాత్రమైన ప్రదేశము అయిన ఆ మక్కాని, ఇంకా ఆయన రూపంగానే వీళ్ళు భావిస్తున్నటువంటి ఆ కాబాని ముక్కలు ముక్కలుగా చేసిన కనీసం అల్లా యొక్క శాపాలు కానీ ఉగ్రత కానీ ఆయన మీదకి రాలేదు, పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడు. చివరికి ఏమీ చేయలేక వాడికి చాలా ఎక్కువ డబ్బు ఇచ్చి అది తెచ్చి మళ్ళీ అక్కడ పెట్టుకున్నారు. ఈసారి ఏం చేశారు తెలుసా, ఆ ముక్కల్ని, ఆ ముక్కల మధ్యలో లక్క పోసి ఆ ముక్కల్ని అంతా కలిపి చుట్టూ ఒక వెండి తాపడం చేపించారు. ఇది వాళ్ళ సంగతి. మొత్తం పరిశీలిస్తే అల్లం తనను తాను ఎక్కడా రక్షించుకోలేదు, తన భక్తులను కూడా రక్షించుకోలేదు.
గురుగారు సూపర్ గా చెప్పారు, వాళ్ళంతా పైన పడ్డారు లోనలు అంటారువా, సూపర్ గా చెప్పారు. ఇంకొక క్వశ్చన్, ఇదే ప్రశ్న సిలువు మతం వాళ్ళు కూడా అడుగుతా ఉన్నారు, వాళ్ళ గురించి కూడా ఒకరో క్లారిటీ ఇవ్వండి. సిలువు మతం పరిస్థితి ఇంకా దారుణంగా ఉందయ్యా, ఏం చెప్పమంటావు? వాళ్ళు మా దేవుడు ప్రేమగర దేవుడు నిజమైన దేవుడు అంటున్నటువంటి ఈ యేసు గారు తనకు కొట్టిన 3 మేకులు గీక్కోలేకపోయాడు. సరే, ఏదో బలి అందరికీ అందరి కోసం ఆయన బలి అయ్యాడంటే బలి అయ్యేవాడు ఎలా బలి అవ్వాలి? భగత్ సింగ్ ఉరితాడిని ముద్దు పెట్టుకొని అందరి కోసం నేను బలవుతున్నా, స్వాతంత్రం నా వల్ల వస్తుంది అని బలి అయ్యాడు. అలా బలి అవ్వాలి? ఏడుస్తూ మూలుగుతూ మొక్కుతూ నా దేవా నన్ను రక్షించు అన్నాడు ఆ సిలువ మీద. ఇంకా సరేలే ఆయన ఏదో బలి అయ్యాడు అని వదిలేస్తే తనను తాను ఎలాగో రక్షించుకోలేకపోయాడు. పాయింట్ నెంబర్ 1 ఫెయిల్. 2, తన యొక్క 12 మంది శిష్యుల్ని అతి దారుణంగా చంపడం జరిగింది, వాళ్ళలో ఒకరిని కూడా కాపాడలేకపోయాడు. సో 2 ఫెయిలే, తన భక్తుల్ని రక్షించలేకపోయాడు. ఇంకా యెహోవా విషయానికి వస్తే, యెహోవాకి దావీదు కొడుకు అయిన సులేమాను సోలోమాన్ అంటారు, ఆయన ఒక పెద్ద గుడి కట్టించాడంట, 30 క్యూబిట్ల పొడుగు, 40 క్యూబిట్ల వెడల్పు. అబ్బో, అక్కడ ఒక పెద్ద అగ్నిహోత్రం, లోపల ఆయన విగ్రహం. ఇంకా మన దేవాలయం ఎలా ఉంటుందో అచ్చం అలానే ఉండేది, రోజు దహన బలులు ఇస్తూ ఉండేవాళ్ళంట. ఇప్పటికి కూడా అలాగే అక్కడ దహన ఒక యెహోవా గుడి ఉంది ఇజ్రాయిల్ దేశంలో, చిన్న పక్కన సమర్థులు అనేవాళ్ళు దహన బలి తీసుకుంటూ ఉంటారు. అంటే ఒక మేకని గొర్రెల్ని చంపి దాన్ని ఆ మాంసం వేసి తగలబెడతారు, అప్పుడు గబ్బు కొట్టే వాసన వస్తుంది, ఆ వాసన పీల్చుకుంటూ ఉంటాడు ఆయన. ఆ యెహోవా దేవాలయాన్ని బాబిలోనియన్లు వచ్చి ముక్కలు ముక్కలుగా పగలగొట్టి ఆ యెహోవా విగ్రహాన్ని కూడా పగలగొట్టారు. అప్పుడు యెహోవా ఏ మహిమ చూపించలేకపోయాడు. సరేలే తనను తాను రక్షించుకోలేకపోయాడు అంటే వదిలేస్తే ఆ పాయింట్, ఆయన తన సొంత ప్రజలైన తన తను ఎంచుకున్నటువంటి ఇజ్రాయలీల్ని ఎక్కడ కాపాడాడు? ఇజ్రాయలీల్ని బాబిలోనియన్లు తీసుకువెళ్ళిపోయి తమ దేశంలో 100 సంవత్సరాలు బానిసలుగా ఒడిగిన చేపించుకున్నారు. సరే, ఏదోలే అది వదిలేద్దాం అనుకుంటే తరువాత రోమన్లు కూడా అదే పనిగా వీళ్ళని బానిసలుగా చేసి ఒడిగిన చేపించుకున్నారు. సరే, అవన్నీ ఎప్పుడో పాత చరిత్ర అనుకుంటే యెహోవా గారి సొంత ప్రజలైన ఇజ్రాయేలీయులను యూదులను 2వ ప్రపంచ యుద్ధంలో హిట్లరు అతి దారుణంగా మారణ హోమం చేసి చంపేశాడు. ఇప్పుడు చెప్పు, ఈ యేసు కానీ యెహోవా కానీ ఎవరిని రక్షించలేకపోయారు? వాళ్ళని వాళ్ళు రక్షించుకోలేకపోయారు, తమ భక్తుల్ని రక్షించుకోలేకపోయారు. చూసావా, ఇదంతా కూడా ఫ్రాడ్. ఇంకా ఇవన్నీ వదిలేస్తే ముస్లింలు జిహాద్ అంటూ రోమన్ల మీద క్రైస్తవుల మీద దాడి చేసి అనేక చర్చిల్ని ధ్వంసం చేశారు, ఎంతోమంది క్రైస్తవులను చంపేశారు. అప్పుడు ఈ యెహోవా కానీ యేసు కానీ ఏ విధమైన మహిమ చూపించలేకపోయారు. ఇది సంగతి. ఆహా, ఏం చెప్పారు అసలు ఇన్ని ఈ రోజుల నుంచి ఈ నిజాలు నాకు తెలియనే తెలియవు. ఆహా, మా దేవుడు నిజమైన దేవుడు అంటే నిజమే అనుకున్నా. వాళ్ళ చరిత్ర అంతా చదివితే ఇది కూడా అత్తిపండులాగా ఉంది, అత్తిపండు పైన మెరుపులు మెరుస్తూ ఉంటుంది, పొట్ట వైపు చూస్తే అంతా పురుగులే, చీచీచి. సరేలే కానీ మన దేవుడి గురించి చెప్పండి, మన దేవుడిని కలతో కొడతాను అది ఇది అంటున్నారు, మన దేవుడికి అటువంటి మహిమలు ఏమన్నా ఉన్నాయా ఒకసారి చెప్పండి. మన దేవుడి మహిమలు చూస్తే నువ్వు ఆశ్చర్యపోతావు. వాళ్ళు అంటున్నట్టుగా కర్రతో కొట్టినా అక్కడికి వెళ్ళి ఏదైనా తప్పుడు పనులు చేసినా అప్పుడు విగ్రహం కదిలి ఏదైనా చేసింది అనుకో, అప్పుడు ఏమైపోతుంది తెలుసా? రాయే దేవుడు అయిపోతుంది. మనం వెళ్ళి దేవుడిని ప్రార్థిస్తే దేవుడి యొక్క మహిమ ఎలా పనిచేస్తుంది అనుకున్నావు? ఆయన సర్వాంతర్యామి, ఆయన మొత్తం ఈ సృష్టి మొత్తం ఆయన చేతుల్లోనే ఉంది. ఆయన రకరకాల రూపాల్లో నీకు సహాయం చేస్తాడు. అలాగే నువ్వు అపచారాలు చేస్తే రకరకాల రూపాల్లో నీకు కష్టాలు వస్తాయి అన్నమాట, ఆయన యొక్క ఉగ్రత నీకు కనిపిస్తుంది. దీనికి ఎప్పుడో చరిత్రలో జరిగిపోయినవి కాదు, ఇప్పుడు మన కళ్ళ ముందే గత 6 నెలల్లో కొర్రగజ్జా స్వామికి 2 ముస్లింలు అపచారం చేశారు. ఈ కొర్రగజ్జా స్వామి ఎవరో కాదు, శివుడే కొర్రగజ్జ స్వామి. ఈ కొర్రగజ్జ స్వామి చాలా మహిమాన్వితుడని పేరుంది.
ఈయన ఎలాగైనా అవమానించాలనే ఉద్దేశంతో ఇద్దరు జిహాదీలు వెళ్ళి కొర్రగద్ద స్వామి ఉండిలో కండువం లేశారంట. ఆహా, ఇదంతా ఉత్త విగ్రహమేలే అని భ్రమలో ఉన్నారు. ఏం జరిగింది? వెంటనే పక్క రోజే అలా చేసిన వాళ్ళలో ఇద్దరిలో ఒకడు రక్తం కక్కుని చచ్చిపోద్దు, ఇంకొకటి దగ్గరికి వెళ్ళి, ఒరే నువ్వు వెళ్ళి లొంగిపో పోలీసులకి, కొర్రగజ్జ స్వామి మన మీద ఆగ్రహించాడు అని చెప్పి చచ్చిపోయాడు. ఏముంది, రెండో వాడు పరిగెత్తుకుంటా పోయి పోలీసులకి లొంగిపోయాడు. పేపర్లో కూడా ఇది పెద్ద న్యూస్ అయిందనమాట. దీన్ని బట్టి ఏమర్థమైంది? మన దేవుడు తనను తాను రక్షించుకున్నాడు అని. ఇంకొక ముఖ్యమైన ఉదాహరణ కూడా ఉంది దీనికి. అక్బరు కూడా అనేక దేవాలయాలను పగలగొట్టాడు. అందులో ఒక శక్తివంతమైన శక్తి పీఠాన్ని పగలగొట్టాడు, జ్వాలాముఖి అమ్మవారి పీఠాన్ని. అప్పుడు ఏమైందో తెలుసా? వెంటనే అక్బరు యొక్క నవరంధ్రాలు బంధించుకోబోయాయి. అప్పుడు ఆయన నమ్మిన నిజమైన దేవుడైన అల్లం కానీ, అల్లంగారి తొత్తులైన ముల్లాలు కానీ ఏమీ చేయలేకపోయారు. అప్పుడు చివరికి వాళ్ళే, నువ్వు ఆ దేవుడిని అపచారం చేశావు, ఆ దేవత యొక్క ఆగ్రహం వచ్చింది, పోయి క్షమాపణ చెప్పుకొని గుడిగట్టిచ్చని చెప్తే తిరిగి వెళ్ళి క్షమాపణ చెప్పుకొని ఇంకా వైభవంగా గుడిగట్టిచ్చాడు. చూసారా, తన గుడిని పగలగొట్టించిన వాడి చేతే తిరిగి దేవాలయాన్ని నిర్మించుకుంది ఆ శక్తి. అలాగదా నిజమైన దేవుడు అంటే ఉండాలి. సరే, మనకి ఇప్పుడు ఒక పాయింట్ వచ్చేసింది. మన దేవుళ్ళు తమని తాము రక్షించుకున్నారు. ఇక రెండో విషయం, భక్తుల్ని రక్షించాలి. దీనికి మీరు హనుమాన్ చాలీసా, తులసీదాసు గారి జీవిత చరిత్ర పరిశీలిస్తే తెలిసిపోతుంది. తులసీదాసు గారు ఔరంగజేబు కాలంలో జీవించారు. అప్పుడు ఆయన చాలా ఫేమస్ అయిపోయారు అనమాట. ఔరంగజేబు ఆయన్ని కోర్టుకు తీసుకొచ్చి, నువ్వు ఇస్లాంలోకి మారిపో అని బలవంత పెట్టారు. బలవంత పెడితే అప్పుడు, లేదంటే నేను చంపేస్తా అన్నారు. అప్పుడు అందరూ ఈ నిజమైన దేవుడైన అల్లాను నమ్మే అందరు ముస్లింల సమక్షంలో ఆయన నన్ను కాపాడమంటూ ఆ శ్రీరామచంద్రుణ్ణి, హనుమంతుణ్ణి ప్రార్థించారు. ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు, కొన్ని వందల వేల వానరాలు కోతులు వచ్చేసి ఆయన అక్కడ కాపాడాయి అనమాట. అప్పుడే ఆయన ఆ భక్తి పారవస్యను హనుమాన్ చాలీసా పాడటం జరిగింది. ఇంతకంటే ఇంక ఏం ఉదాహరణ కావాలి? కొన్ని కోకొల్లైన ఉదాహరణలు ఉన్నాయి. ఈ మధ్య 1971 జరిగిన ఒక యుద్ధంలో పాకిస్తానీ సైనికులు మన సైనికుల మీద బాంబులు, రాకెట్లు, మోర్టార్ల వర్షం కురిపించారు. మన సైనికులు ఒక గుడిలో దాముకున్నారు అనమాట, అక్కడి నుంచి యుద్ధం చేద్దామని. ఆ గుడిలో కొన్ని వందల తూటాలు బాంబులు అన్నీ పడితే ఒక్కటి కూడా పేలలేదు. దానికి ఆశ్చర్యపోయిన ఆ జనరల్, పాకిస్తానీ జనరల్ యుద్ధం అయిపోయిన తర్వాత వచ్చి ఆ దేవతకి ముక్కు దండం పెట్టుకొని పోయాడు అనమాట. ఇప్పటికీ మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు మ్యూజియం కూడా నిర్మించారు. చూసావా, ఇంత ఇటువంటి చారిత్రకమైన ఆధారాలు మన దేవుడు నిజమైన దేవుడు అని చెప్పేదానికి ఎన్నో ఉన్నాయి. దాని గురించి ఇంకొక వీడియో చేసుకుందాం. ఈరోజుకి ఇది చాలు. గురుగారు అసలు చంపేశారు, మీరు అద్భుతంగా చెప్పేశారు. ఇప్పుడు నా సందేహాలన్నీ పూర్తిగా తొలగిపోయాయి. ఇంకా నిజమైన దేవుడు ఎవరనేది నాకు పూర్తిగా తెలిసిపోయింది. వీళ్ళ అబద్ధాలన్నీ ఇంకా నేను నమ్మను. ప్రేక్షకులారా, మీరు కూడా తెలుసుకున్నారుగా, ఇంకా వాళ్ళ అబద్ధాలు నమ్మబాకండి. ఇది మీ వాళ్ళందరికీ కూడా చెప్పి ప్రచారం చేయండి.